ఈరోజు నెల్లూరు నియోజకవర్గంకి, నెల్లూరు సంబంధించిన పార్లమెంట్ సమావేశ సంబంధించిన వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేని ఫిక్స్ చేయబోతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు, నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీగా పంపిస్తున్న విషయం కూడా తెలుసు. దాన్ని ఆల్రెడీ అనిల్ కుమార్ కూడా మనకి అనిల్ కుమార్ గారు చెప్పడం కూడా విన్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ నెల్లూరు సిటీకి కొత్త పేరు, అంటే వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎంపీగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆయన భార్యని ప్రశాంత, ఆమె పేరు ప్రశాంత్ రెడ్డిని, ఆమెని పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేరును కూడా పరిగణలోకి తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించినట్లుగా తెలుస్తుంది. మరి వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రశాంతి రెడ్డి వైపు మొగ్గు చూపుతాడా, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతాడా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. కాసేపట్లో దీని గురించి మనకి తెలుస్తుంది.